వడ్డీ వ్యాపారి భాగోతం బయటపడింది. మధుసూదన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చితకపాది భూమి రాయించుకున్నాడు. ఇక కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కిడ్నాప్ చేసిన వ్యాపారికే పరకాల పోలీసులు వత్తాసు పలుకుతున్నారని పోలీస్ కమిషనర్ను కలిశాడు. వరంగల్ సిపి ప్రమేయంతో అసలు నిజం బయటపడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ జరిగినట్లు నిర్ధారించారు. 28 లక్షల రూపాయల అప్పు ఉన్నట్లుగా కూడా బలవంతంగా పత్రాలు రాయించుకుంది ముఠా. వడ్డీ వ్యాపారితో పాటు కిడ్నాప్ చేసిన ముఠాపై కూడా కేసు నమోదు చేశారు. రైటిక హనుమకొండ జిల్లా పరకాలలో వడ్డీ వ్యాపారి భాగోతం బయటపడింది. మధుసూదన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు ఆ వడ్డీ వ్యాపారస్తుడు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, హనుమకొండ జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పరకాలలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. మధుసూదన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చితకబాది తన భూమిని వడ్డీ వ్యాపారి రాయించుకున్నారు. కిడ్నాపర్ల చరణ్ నుంచి బయటపడే ఆ పోలీసులను ఆశ్రయించారు. అయితే కిడ్నాప్ చేసిన వారికే పరకాల పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అనే ఆవేదనతో పరకాల పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కొంచెం వత్తాసు పలికిందన్నటువంటి ఆవేదన చెంది పోలీసు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబస్ డిసోజాను బాధితులు ఆశ్రయించారు. వరంగల్ సిపి ప్రమేయంతో విచారణలో అసలు నిజాలుగా వచ్చి కిడ్నాప్ సంబంధించిన వ్యవహారము వడ్డీ వ్యాపారి భాగవతం అంతా బయటపడింది. కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. చాలా విజువల్ లో స్పష్టంగా కనబడుతుంది. మనం కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. అతన్ని మాట్లాడేటువంటి ప్రయత్నంలో, పిలిచేటువంటి ప్రయత్నంలో చేసి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు మొదటగా భావించారు. కానీ ఈ కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారి చినుమల్ల సమ్మయ్యతో పాటు మరో ముగ్గురిపై కిడ్నాప్ కేసు పరకాల పోలీస్ స్టేషన్ లో నమోదైంది. వీళ్ళు కిడ్నాప్ చేసి 28 లక్షల అప్పు ఉన్నట్లు బలవంతంగా పత్రాలు రాయించుకున్నట్టు తెలుస్తుంది. కిడ్నాప్ చేయించినటువంటి వ్యాపారితో పాటు ఎవరైతే ఇందులో ప్రమేయం ఉన్నారో, కిడ్నాప్ చేసిన వారు కావచ్చు, వీరికి బయట నుంచి సహకరించిన వారు కావచ్చు, ఆ వెహికల్ సంబంధించిన అన్ని వివరాలు పోలీసులు సేకరించి ఇందులో ఎవరెవరైతే ప్రమేయం ఉన్నారో వారంతా కూడా పోలీసులు ఆ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ సిపి ప్రమేయంతోనే ఈ విచారణ కావచ్చు, వడ్డీ వ్యాపార దౌర్జన్యం అయితే బయటకు వచ్చింది. ఇంకా హనుమకొండ జిల్లాలో కావచ్చు, ఇక్కడ మొత్తం ఇలాంటి వడ్డీ వ్యాపారాల భాగోతాలు ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సామాన్యులను కావచ్చు, ఎవరైతే వారి అవసరం నిమిత్తం, ఎవరైనా అక్కర నిమిత్తం డబ్బులు తీసుకున్న వారి దగ్గర నుంచి ఇటువంటి కిడ్నాపులకు కావచ్చు ఇటువంటి ఇబ్బందులు దౌర్జన్యం చేయకుండా వడ్డీ వ్యాపారాల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొంతమంది పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వడ్డీ వ్యాపారి చెనుమల్ల సమ్మయ్యతో పాటు మరో ముగ్గురిపై కిడ్నాప్ కేసు నమోదైంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.